ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఆల్రెడీ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అనే లెక్చర్లో చూసామండి. సో హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక బేస్ క్లాస్ ఉండాలి, మల్టిపుల్ డెరివ్డ్ క్లాసెస్ ఉండాలి, ఆ మల్టిపుల్ డెరివ్డ్ క్లాసెస్ కూడా ఆ బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోగలగాలి, అలా రాస్తే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారండి. ఒక బేస్ క్లాస్ ఉండాలి, మల్టిపుల్ డెరివ్డ్ క్లాసెస్ ఉండాలి. అదే మన ఎగ్జాంపుల్లో రాసామండి. ఇక్కడ క్లాస్ ఏ, ఏ అనేది ఒక బేస్ క్లాస్ అండి. ఆ బేస్ క్లాస్లో ఒక మెథడ్ని డిఫైన్ చేశాను, వాయిడ్ ఆ మెథడ్ రిటర్న్ టైపు. సో ఆ మెథడ్ నేమ్ ఏమో మెథడ్ వన్, దాని రిటర్న్ టైప్ ఏమో వాయిడ్. సో మెథడ్ వన్ అనే మెథడ్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగు. సో మెథడ్ వన్లో ఏం రాసామంటే ఒక సింపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాసామండి. సో ఎప్పుడైతే మెథడ్ వన్ ఇన్వోక్ చేస్తామో వెంటనే అవుట్పుట్ స్టేట్మెంట్లో రాసిన మెసేజ్ కనిపిస్తుందండి, మెథడ్ వన్ ఇన్ క్లాస్ ఏ అని. నెక్స్ట్ ఒక డెరివ్డ్ క్లాస్ రాశాను, క్లాస్ బి, వేర్ బి ఈజ్ ఎ డెరివ్డ్ క్లాస్. డెరివ్డ్ క్లాస్ అని ఎలా చెప్పానంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసి పక్కన బేస్ క్లాస్ని మెన్షన్ చేశాను కాబట్టి దీన్ని డెరివ్డ్ క్లాస్ అనగలిగామండి. సో క్లాస్ ఏలో ఉన్న ఈ బేస్ క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ డెరివ్డ్ క్లాస్లోకి వచ్చేస్తాయండి, క్లాస్ బిలోకి వచ్చేస్తాయి, ఎందుకంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసాం కాబట్టి. సో క్లాస్ బిలో ఏముంటాయంటే మెథడ్ వన్ ఉంటుంది, క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీ ఇదే కాబట్టి ఆ మెథడ్ వన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ క్లాస్ బీకి ఇంకో మెథడ్ డిఫైన్ చేసాం, దాని రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్, ఆ మెథడ్ నేమ్ మెథడ్ టూ. సో ఈ మెథడ్ యొక్క టాస్క్ ఏంటంటే ఇది కూడా ఒక సింపుల్ మెసేజ్ని స్క్రీన్ మీద చూపించడానికే. సో మెథడ్ టూ ఇన్ క్లాస్ బి అని చూపించాలి ఎప్పుడైతే మెథడ్ టూని కాల్ చేస్తామో. అది ఈ డెరివర్డ్ క్లాస్ గురించి అండి. అగైన్ ఇంకో డెరివర్డ్ క్లాస్ రాశాను, ఆ డెరివర్డ్ క్లాస్ నేమ్ ఏంటంటే సి. అది డెరివర్డ్ క్లాస్ అని ఎలా చెప్పానంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసి బేస్ క్లాస్ నేమ్ మెన్షన్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే కనుక బేస్ క్లాస్ ఒకటే ఉంది, బేస్ క్లాస్ నేమ్ ఏ, బట్ డెరివర్డ్ క్లాసెస్ రెండు ఉన్నాయి. ఒక డెరివర్డ్ క్లాస్ నేమ్ ఏమో బి, ఇంకో డెరివర్డ్ క్లాస్ నేమ్ ఏమో సి. ఆ రెండు క్లాసెస్ కూడా ఏనే ఇన్హెరిట్ చేసుకుంటున్నాయండి, ఆ సేమ్ బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాయి. సో అలా ఇన్హెరిటెన్స్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ మనం అచీవ్ చేయగలిగాము. సో క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే మెథడ్ వన్, అది క్లాస్ సీకి కూడా అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇన్హెరిట్ చేసాం కాబట్టి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేసి. సో దీంట్లో కూడా ఒక మెథడ్ డెఫినేషన్ రాశాను, ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్, అంటే ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్. మెథడ్ నేమ్ వచ్చేసరికి మెథడ్ త్రీ. సో ఇది కూడా దీని యొక్క జాబ్ కూడా ఏంటంటే ఒక సింపుల్ మెసేజ్ని స్క్రీన్ మీద చూపించడమే. సో ఎప్పుడైతే మెథడ్ త్రీ ఇన్వోక్ అవుతుందో మెథడ్ త్రీ ఇన్ క్లాస్ సి అని స్క్రీన్ మీద చూపించాలి. సో ఇప్పుడు క్లాస్ సిలోనేమో మెథడ్ వన్ మెథడ్ త్రీ ఉన్నాయి, క్లాస్ బిలోనేమో మెథడ్ వన్ మెథడ్ టూ ఉన్నాయి. సో ఈ రెండింటిని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలండి. క్లాస్ బిలో ఉన్న మెథడ్ వన్ మెథడ్ టూ కాల్ చేయాలంటే ఈ డెరివర్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అలాగే క్లాస్ సిలో ఉన్న మెథడ్ వన్ మెథడ్ త్రీ కాల్ చేయాలంటే ఈ డెరివర్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో మనం ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే రెండు క్రియేట్ చేయాలి, ఎందుకంటే రెండు డెరివర్డ్ క్లాసెస్ ఉన్నాయి, ఆ రెండు డెరివర్డ్ క్లాసెస్ కూడా సేమ్ బేస్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసాయి. సో అందుకే ఇక్కడ రెండు డెరివర్డ్ క్లాసెస్ క్రియేట్ చేస్తామండి. సో డెరివర్డ్ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్ రాయాలి, మెయిన్ మెథడ్ రాయాలంటే మెయిన్ మెథడ్కి క్లాస్ని క్రియేట్ చేయాలండి. అలా మెయిన్ మెథడ్ క్లాస్ని ఏం క్రియేట్ చేశామంటే హైరారికల్ డెమో అని. సో మెయిన్ మెథడ్ రాసాము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. సో మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఫస్ట్ డెరివర్డ్ క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ డెరివర్డ్ క్లాస్ సీకి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ బి అనే క్లాస్కి డెరివర్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏమో స్మాల్ బి, సి అనే క్లాస్ డెరివర్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏమో స్మాల్ సి. సో దా బి అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి రెండు మెథడ్స్ని కాల్ చేస్తున్నాను. బి డాట్ మెథడ్ వన్ అనగానే మెథడ్ వన్ ఇన్వోక్ అవుతుంది. సో మెథడ్ వన్లో ఉన్న ఏదైతే అవుట్పుట్ స్టేట్మెంట్ ఉందో అది ప్రింట్ అవుతుంది, మెథడ్ వన్ ఇన్ క్లాస్ ఏ అని. అలాగే బి డాట్ మెథడ్ టూ అనగానే మెథడ్ టూ ఇన్వోక్ అవుతుందండి. సో మెథడ్ టూలో ఏదైతే డెఫినేషన్ రాసామో ఆ డెఫినేషన్ అనేది జరుగుతుంది, అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అందులో ఏదైతే రాసామో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. తర్వాత అగైన్ సి అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి రెండు మెథడ్స్ని కాల్ చేశాను, ఒకటి మెథడ్ వన్, రెండు మెథడ్ త్రీ, ఎందుకంటే సిలోకి ఏలో ఉన్న మెథడ్ వన్ వస్తుంది, అలాగే సిలో ఆల్రెడీ మెథడ్ త్రీ ఉంది. ఈ రెండు మెథడ్స్ని కాల్ చేయొచ్చు సి అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి. సో సి డాట్ మెథడ్ వన్ అనగానే అగైన్ మెథడ్ వన్ ఇన్వోక్ అవుతుంది, అంటే మెథడ్ వన్ ఇన్ క్లాస్ ఏ అని కనిపిస్తుంది అవుట్పుట్ స్క్రీన్ మీద.
అలాగే మెథడ్ 3 ని కాల్ చేయగానే కంట్రోల్ మెథడ్ 3 దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మెథడ్ 3 లో ఏదైతే మనం టాస్క్ రాసామో ఆ టాస్క్ జరుగుతుందండి సో ఇక్కడ టాస్క్ ఏంటంటే system.out.println మెథడ్ 3 ఇన్ క్లాస్ సి సో ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది మెథడ్ 3 ఇన్ క్లాస్ సి అని సో ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏమ వస్తుందంటే చూద్దామండి కంపైల్ చేసి చూద్దాము सो कंपाइल चेयालंटे मुंदु डेस्कटॉप वरकु वेल्लालंडी एंदुकंटे हायरारिकल डेमो अनेदी डेस्कटॉप मीद उंदी सो डेस्कटॉप अने पाथ वरकु वेल्लानु कंपाइल चेयालंटे कमांड रायालंडी जावा सी स्पेस हायरारिकल डेमो अदी मन क्लास नेम अंडी मेन मेथड कि रासिन क्लास नेम रन चेयालंटे जावा स्पेस हायरारिकल डेमो రన్ చేసామండి సో ఇది మనకి ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ ఇక్కడ చూస్తే గనక ఒకసారి మార్క్ చేసి చూద్దాము ఇక్కడ చూస్తే గనక మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అది బి అనే డెరివేటివ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేస్తే ఇవి రెండు కాల్ అవుతాయండి అలాగే సి అనే డెరివేటివ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేస్తే మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ మెథడ్ 3 ఇన్ క్లాస్ సి సో ఫైనల్ గా మనకి వచ్చే అవుట్పుట్ ఇదండి థాంక్యూ